శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ సూర్యతేజతో పాటు నగరపాలక సంస్థ పరిధిలోని పలు శాఖల అధికారులు, సిబ్బందితో మంత్రి సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. పలు సమస్యలు, అభివృద్ధి విషయాలపై సుదీర్ఘంగా అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు. అందరి సహకారంతో నెల్లూరును అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కార్పొరేషన్ అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో సమస్యలున్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నగరంలో కొన్ని రోడ్ల మరమ్మతులు చేపట్టేలా మరో 10 రోజుల్లో టెండర్లు పిలిచి పనులకు పురమాయిస్తామన్నారు. ఉదయం 3వ డివిజన్ 4వ డివిజన్ యాక్చువల్గా తిరగటం జరిగింది. అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, తర్వాత వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోయే స్ట్రాంగ్ వాటర్ ఎక్కడన్నా ఉంటే వాటి మీద యాక్చువల్గా ఈ 2 డివిజన్లలో 3వ డివిజన్ 4వ డివిజన్లో తిరిగాను. అయితే కొన్ని దగ్గరలో ఏంటంటే డ్రైన్స్, అంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోయే డ్రైన్స్ అప్పుడు ప్యాచ్ వర్క్ చేసినాయి. అప్పుడు 2014-19లో చేసి కొంత వదిలేసి ఉంటే అవి అట్నే ఉన్నాయి. యాక్చువల్గా ఇవాళ యాక్చువల్గా అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇప్పుడే యాక్చువల్గా అధికారులతో రివ్యూ చేశాను. ఇమీడియట్గా ఒక మాస్టర్ ప్లాన్గా, అంటే అంతకుముందు కొన్ని దగ్గర బిట్లు బిట్లుగా చేశారు, ఎవరెక్కడ కెనాల్ అడిగితే ఆ లైన్ చేయటాలు చేశారు. అలా కాకుండా ఆ 3వ డివిజన్ మొత్తం 4వ డివిజన్ మొత్తం డ్రైన్స్ ఎలా కట్టాలా, స్లోప్ ఎలా కట్టాలా, ఎంత వెడల్పు కట్టాలి, రోడ్డు వెడల్పును బట్టి డ్రైన్ వెడల్పు ఉంటుంది. ఎందుకంటే రోడ్డు వెడల్పు పెద్దది అంటే హై రైజ్ ఇస్తాం, హై రైజ్ ఇచ్చినప్పుడు ఎక్కువ హౌస్ ఉంటాయి, ఎక్కువ వస్తున్నప్పుడు ఎక్కువ జనాభా ఉంటుంది, అందువల్ల ఎక్కువ అవుట్లెట్ వాటర్ వస్తుంది. ఆ విధంగా యాక్చువల్గా ఇచ్చాను. వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా కూర్చొని డిజైన్ చేస్తున్నారు. అయితే వాళ్ళు 1 వీక్ టైం ఇస్తే 1 వీక్లో దాని మీద టోటల్గా ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఆ తర్వాత ఎస్టిమేషన్ చేస్తామన్నారు. వాళ్ళకి ఆ విధంగా టైం ఇటు జరిగింది. బహుశా 1 వీక్ 10 డేస్లో వాళ్ళు చేస్తే ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్షాకాలం వర్షం వస్తే నీళ్లు వెంటనే దొరికి పోయేటట్టుగా పోయి పెద్ద కెనాల్స్ ఏదైతే పోయేటట్టుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ అప్పుడు 2014-19 దాకా చేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అది ఆగిపోయింది, మీకు అందరికీ తెలిసిందే. సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా పూర్తి కాల, దానికి సంబంధించిన ఏజెన్సీని రమ్మన్నాను, అధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ కూడా టోటల్గా ఒక క్లారిటీ కావాలని మళ్ళీ రేపు మధ్యాహ్నం 12 o'clock దాకా టైం అడిగారు. అంటే బ్యాలెన్స్ వర్క్లు ఇవన్నీ కూడా 6 నెలల లోపల కంప్లీట్ కావాలని అన్నాను. వాళ్ళు 6 నెలలు కాదు సార్, 1.5 ఇయర్ పడుతుంది అన్నారు. 1.5 ఇయర్ కాదు, నాకు 6 నెలలు అయ్యేటట్టుగా మీరు మ్యాన్ పవర్ని పెంచుకోండి, క్వాలిటీగా చేయాలని చెప్పాను. దాని మీద యాక్చువల్ రేపటి వరకు టైం ఇస్తే రేపటికి వర్కౌట్ చేసుకొని వస్తామన్నారు. వాళ్ళకి టైం ఇచ్చాను యాక్చువల్గా. అదేవిధంగా ఇప్పుడే గిరిగారు కూడా వచ్చారు యాక్చువల్గా, వాళ్ళ బ్రదర్ పంపించారు యాక్చువల్గా ఎమ్మెల్యే గారు. కొన్ని వర్క్స్ ఏదైతే ఆగిపోయి ఉండేవో 2014-19 దాకా అవి కూడా కంప్లీట్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. వాటి మీద నేను యాక్చువల్గా రివ్యూ పెట్టాను. ఏదైతే పార్కులు కావచ్చు, పార్కులకు సంబంధించి ఇవాళ 2 పార్కులు చూశాను. పాప మా పిల్లలు, చిన్న పిల్లలు చక్కగా మంచి ఎక్విప్మెంట్ ఇచ్చాం. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పార్కుల్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవటానికి కానీ పిల్లలు ఆడుకోవటానికి, వాళ్ళు చూస్తే నిజంగా బాధ వేసింది. నేనే ఒక దాని మీద ఎక్కితే స్టక్ అయిపోయింది. నేను ఒక దాని మీద ఎక్సర్సైజ్ చేస్తామని 4వ డివిజన్లో మన అర్బన్ హాస్పిటల్ పక్కనే ఆ ఏరియాలో ఉంది, చేస్తే స్టక్ అయిపోయింది. ఇంకో తిరిగిపోతే అది విరిగిపోయింది. ఇలాంటి పరిస్థితి ఉంది. గ్రీన్ కార్పొరేషను
ఎండి గారిని పిలిపించాను, ఆయన కూడా వచ్చాడు. యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారికి చెప్పాను, ఇప్పుడు నెల్లూరులో గతంలో చేసిన పార్కుల్లో ఎక్విప్మెంట్ ఏమేమి డ్యామేజ్ అయిందో అదంతా చూసి వాటిని మార్చుకున్నాను. అంతేకాకుండా రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా యాక్చువల్గా కాంటాక్ట్ చేశాం, ఏమేమి పార్కులు మిగిలిపోయినా ఆ స్థలాలు, ఏ పార్క్ స్థలాలు మిగిలిపోయినా ఆ పార్క్ స్థలాలన్నింటినీ డిజైన్ చేయమని గ్రీన్ కార్పొరేషన్కి ఇచ్చాను. వాళ్ళు డిజైన్ చేసి తీసుకొస్తే 1 by 1 అంటే అన్నీ ఒకసారి చేయటం కూడా ఇప్పుడున్న ఖజానా ఖాళీ ఈ పరిస్థితుల్లో కష్టం. అయితే 1 by 1 చేసుకొని వచ్చే తర్వాత వాళ్ళకి ఆర్డర్ చేశాను, వాళ్ళు చేసుకొని వస్తారు. చైనా వాచ్ కంపెనీ వాళ్ళు అందరికీ తెలుసు, చాలా ఫేమస్, ఎంతో కాలం నుంచి ఉన్న మదీనా వాచ్ వాళ్ళు ముందుకొచ్చారు. ఒక మెయిన్ రోడ్లో ఏదైతే ట్రంక్ రోడ్లు ఏదైతే ఉండేవో ఒక 5 సెంటర్లను యాక్చువల్గా సెంటర్స్, ఇప్పుడు గాంధీ భవన్ సెంటరు, అంబేద్కరు, ఆర్టీసీ బస్టాండు, ఈ ఏరియాలు మేము డెవలప్ చేసి మేము మెయింటైన్ చేస్తామని దానికి యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడిచ్చాను. వాళ్ళు గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు డిజైన్ కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత దాని డెవలప్మెంటు మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తామన్నారు. అని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళందరినీ సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. అది అంటే సొసైటీకి ప్రతి ఒక్కరూ కొంత సేవ చేయాలా. ఈరోజు మదీనా వాచ్ కంపెనీ వాళ్ళు వచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది ముందుకు వస్తే చాలా సంతోషం. ఈ విధంగా ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే పనులు చేస్తామని 54 డివిజన్లలో నన్ను సిటీ ప్రెసిడెంట్, సిటీకి మాత్రం ఎమ్మెల్యే అనుకోవద్దు, 54 డివిజన్లు, ఎందుకంటే 14-19 కూడా 54 డివిజన్ చేశాం, అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. టిట్కో హౌస్ సంబంధించి ఎమ్మెల్యే గారు ఇప్పుడే రోడ్డు అడిగారు. యాక్చువల్గా ఆ రోడ్డు అవి కూడా చేస్తాం. యాక్చువల్గా ఆ రోడ్డు కానీ అవి ఖచ్చితంగా చేయాలి. టిట్కో హౌసెస్ యాక్చువల్గా రివ్యూ చేయాల్సి ఉంది, ఇంటర్నల్గా చేసి సీఎం గారితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బాలాజీ నగర్ ఉంది, ఆ ఏరియా కానీ మీరు చెప్పిన ఏరియాలో కానీ అట్లా ప్రాబ్లం ఉంది. ఎలక్షన్ ముందు అడిగి పోయినప్పుడు కూడా ప్రచారంలో చెప్పారు, దాని మీద పాలసీ తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఇంకా అవి ఖాళీ చేయటం అనేది ప్రాక్టికల్గా అది అయ్యేది కాదు. ఎందుకంటే బిల్డింగ్స్ 2 అంతస్తులు 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాను, ఎలక్షన్ అయిన తర్వాత ఇవన్నీ తీసుకొని సీఎం గారితో డిస్కస్ చేసి దానికి పాలసీ డెసిషన్ చేసి లీగల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది. దాని త్వరలో చేస్తాం కూడా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్రస్ఖలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్ కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.